Friends, if you subscribe to our channel, click the red color subscribe button and click on our channel. Click the bell icon and activate the bell icon. If you have a mobile notification, hey guys, hello. Friends, in today's video, I am going to hack the YouTube channel. I am going to protect the protect and I am going to explain the mistakes and clearly explain the channel's hack. I am two-step verification. I am going to channel protect the two-step verification. I am going to two-step verification. I am going to tell you about the knowledge and the channel. I am going to skip the video. I am going to talk about నా డైరీలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే రాసుకున్నాను. చాలా మంది కింద హాఫ్ నాలెడ్జ్ తో వచ్చి చూసి చెప్తున్నాం ఏంటి చదువుతున్నాం ఏంటి అని అడుగుతున్నారు. చదవడం కాదు, ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అన్న గురించి మీకు తెలియదు కాబట్టి దయచేసి పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళు నోరు మూసుకొని అయితే ఉండండి, డైరెక్ట్ చెప్తున్నాను. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే అసలు హ్యాకింగ్ ఎలా చేస్తారు, అసలు ప్రాపర్గా హ్యాకింగ్ ఎట్లా జరుగుతుంది, మన ఛానల్స్ మీద అటాక్ ఎట్లా చేస్తారనే దాని గురించి ఫస్ట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అసలు మనకు ఫస్ట్ మన ఛానల్స్ మీద హ్యాకింగ్ ఆల్మోస్ట్ యూట్యూబ్లో జరిగిన టాప్ ఛానల్స్ కా నుంచి చిన్న ఛానల్స్ వరకు జరిగిన హ్యాకింగ్ అండ్ హ్యాకింగ్స్ అన్నీ కూడా ఫిషింగ్ లింక్స్ ద్వారా జరిగినాయి అనమాట. ఈ ఫిషింగ్ లింక్స్ అంటే ఏంటి అంటే ప్రమోషన్స్ అని చెప్పేసి మన ఛానల్లో మనం మెయిల్ ఇస్తుంటాం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఛానల్ అబౌట్ సెక్షన్లో మెయిల్ ఐడీలు వాళ్ళ ఛానల్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అదైతే పెడుతున్నారు. దయచేసి అలా పెట్టకండి. అలా పెట్టారంటే మీ ఛానల్ ఖచ్చితంగా హ్యాక్ అవుద్దని అర్థం. ఎప్పటికైనా మీరు సక్సెస్ అయ్యారంటే మీ ఛానల్కి ఒక 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మీరు అదే మిస్టేక్ చేస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీ ఛానల్ అయితే ఇలా హ్యాక్ అవుతుంది. అండ్ నేను ఈరోజు ఏంటి అంటే ఈ వీడియోలో టాప్ ఛానల్ సాయి కృష్ణ ఛానల్ కానీ మధు తెలుగమ్మ ఛానల్ కానీ ఇలా కొన్ని ఛానల్స్ ఎలా హ్యాక్ అయ్యాయి అన్న దాని గురించి, వాళ్ళ ఛానల్ హ్యాక్ చేయడానికి ఎట్లా చేశారనే దాని గురించి కూడా నేను ఈరోజు మన వీడియోలో అయితే చెప్తానమాట. ఇదంతా కూడా నేను ఎథికల్ హ్యాకర్స్ దగ్గర నుంచి, నాకు తెలిసిన కొంతమంది క్రియేటర్స్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదా, ఈ ఫిషింగ్ లింక్స్ అనేది వాటి ద్వారా అయితే మన ఛానల్ని హ్యాక్ చేయడానికి హ్యాకర్స్ ట్రై చేస్తారనమాట. ఏంటి ప్రమోషన్ అని చెప్పేసి మీకు ఈ ప్రోడక్ట్ గివ్ అవే పంపుతాం, అంటే ఈ ప్రోడక్ట్ మీకు రివ్యూ యూనిట్ పంపుతాం అని చెప్పి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్గా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు నాది ఒక యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ అనుకోండి, మాకు ఏం చేస్తారంటే ఎస్ఈఓ టూల్స్ అని చెప్పేసి మీ ఛానల్కి ఎస్ఈఓ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఇస్తామని చెప్పేసి ఇలా మన దగ్గరకు వస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా చాలా ఉన్నాయి, అదొకటే కాదు, కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ యూనిట్ పంపుతామని వస్తారు. లేకపోతే మీకు ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఈ యాప్ను మీరు ప్రమోట్ చేసినట్టయితే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి మీ దగ్గరికి వస్తూ ఉంటారనమాట. ఇలా వచ్చిన వాటిని మనం ఏం చేస్తామంటే చూసుకోకుండా లింక్స్ని అయితే క్లిక్ చేసి ఆ లింక్స్ అన్నింటినీ మనం క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే హ్యాక్ అయితే చేస్తారనమాట. వీటిని ఫిషింగ్ లింక్స్ ద్వారా హ్యాక్ చేయడం అని చెప్పేసి ఫిషింగ్ లింక్ హ్యాకింగ్ అని చెప్పేసి అయితే అంటారనమాట. ఈ ఫిషింగ్ లింక్ అటాక్ అయితే చేస్తూ ఉంటారు చాలామంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే బూట్ ఫోర్స్ అనమాట. ఈ బూట్ ఫోర్స్ అనేది ఏంటి అంటే మనకి ఏవైతే పాస్వర్డ్స్ ఉంటాయో, ఇప్పుడు పాస్వర్డ్స్ అనేవి మనకి కొన్ని పాస్వర్డ్స్ని పెట్టుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నా ఛానల్ పే నా ఛానల్కి పాస్వర్డ్ నేను గణేష్ అని పెట్టుకున్నాను అనుకోండి. ఈ బూట్ ఫోర్స్ అనే మెథడ్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు GANESH గణేష్ అనే దాన్ని నేను పెట్టుకున్నాను అనుకోండి పాస్వర్డ్ని, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బూట్ ఫోర్స్ అనే టూల్ని యూజ్ చేసి జి అనే దాన్ని మ్యాచ్ చేస్తారనమాట. ABCDEFG అని చెప్పేసి ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఏ ఉందనుకోండి, ఏని ఏతో మ్యాచ్ చేస్తారు. కాక ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ లెటర్, ఇప్పుడు గణేష్ అనే దాంట్లో జి అనేది ఫస్ట్ లెటర్, అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ABCDతో మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఏ జి అనేది ABCDలో ఏ కాదు, బి కాదు, సి కాదు, జి, ఓకే, జీలో జి మ్యాచ్ అయింది. తర్వాత మళ్ళీ సెకండ్ వర్డ్ని సెకండ్ ఆల్ఫాబెట్ని మ్యాచ్ చేస్తారు. ఇలా ఈ విధంగా మ్యాచ్ చేసి హ్యాక్ చేయడాన్ని ఏమంటారంటే అంటే పాస్వర్డ్ని హ్యాక్ చేస్తారనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు పాస్వర్డ్ని హ్యాక్ చేస్తే హ్యాక్ అయితే చేయలేరు, పాస్వర్డ్ని మనం పెట్టుకున్న పాస్వర్డ్ని హ్యాక్ చేయడం కష్టం అని చెప్పేసి అనుకుంటారు. ఎవరైతే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో హ్యాకర్స్ చాలా ఈజీ అనమాట పాస్వర్డ్స్ని హ్యాక్ చేయడం. మనం చేసే మిస్టేక్స్, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు టాప్ యూట్యూబర్స్ ఛానల్స్ ఎలా హ్యాక్ అయ్యో కూడా నేను చివరిలో చెప్తున్నాను కూడా కదా, అక్కడ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ బూట్ ఫోర్స్ అనే దాన్ని యూస్ చేసుకుని ఏం చేస్తారంటే మ్యాచింగ్ చేస్తారు. మ్యాచింగ్ చేసుకుని మనం పెట్టే పాస్వర్డ్ని అయితే హ్యాక్ చేసి మన ఛానల్ని ఆటోమేటిక్గా హ్యాక్ చేస్తారు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, బ్రో నువ్వు పాస్వర్డ్ని హ్యాక్ చేస్తారని చెప్తున్నావు, నేను టూ స్టెప్ వెరిఫికేషన్ పెడతారు కదా, టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టినా సరే ఎట్లా హ్యాక్ చేశారనే దాని గురించి మీకు ఒక డౌట్ రావచ్చు. దాని గురించి కూడా నేను ఇప్పటికైతే క్లిక్ చెప్తానమాట. దానికన్నా ముందు ఏంటి అంటే డిక్షనరీ అటాక్. ఈ డిక్షనరీ అటాక్ అనేది ఏంటంటే థర్డ్ మెథడ్ అనమాట. ఈ డిక్షనరీ అటాక్ అనే ద్వారా కూడా చాలా హ్యాకింగ్స్ అయితే జరుగుతుంటాయి. ఇది ఏంటంటే
వీళ్ళు ఈ డిక్షనరీ అటాక్ అనే దానికి కూడా కొన్ని టూల్స్ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్ అయితే ఉంటాయి. ఆ టూల్స్ అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, కానీ ఆ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్ని యూస్ చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ చాలామంది చేసేది ఏంటంటే పాస్వర్డ్ని పాస్వర్డ్ అని పెట్టుకోవడం, లేకపోతే పాస్వర్డ్ని 123 అని పెట్టుకోవడం, పాస్వర్డ్ని కొన్ని లెటర్స్ని అంటే కొన్ని రెగ్యులర్గా యూస్ చేసే కొన్ని పాస్వర్డ్ని పాస్వర్డ్ అని పెట్టుకో, ఇలా కొన్ని ఉంటాయి కదా ట్రిక్స్. చాలామంది ఇవి అనుకుంటారు, ఇలా ఎవరు పెట్టరు మనం తోపులో తురుములో, మనకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి అనుకుంటుంటారు. కానీ ఇలాంటి వాటిని హ్యాక్ చేయడానికి సపరేట్గా టూల్స్ ఉంటాయి. జస్ట్ ఒక్క క్లిక్తోనే వాళ్ళు ఏం పెట్టారు, వాళ్ళ పాస్వర్డ్ ఏం పెట్టారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. హ్యాకర్స్ ఇలాంటి వాటిని కూడా యూస్ చేసి పాస్వర్డ్స్ని అయితే తెలుసుకుంటారు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మ్యాక్సిమం ఫిషింగ్ లింక్స్ ద్వారానే చేస్తారు. ఫిషింగ్ లింక్స్ ద్వారా అవ్వలేనప్పుడే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ మిగతా రెండు మెథడ్స్ని అయితే యూస్ చేస్తారనమాట. అసలు మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు ఇప్పుడు దాకా మీకు అసలు ఎట్లా చేస్తారనే దాని గురించి చెప్పాను కదా. అండ్ ఇంకొకటి మర్చిపోయాను నేను, పాస్వర్డ్ని ఎలా హ్యాక్ చేస్తారు అని చెప్పి పాస్వర్డ్ హ్యాక్ చేస్తారని చెప్పాను కదా. తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ ఎట్లా హ్యాక్ చేస్తారో చెప్తాను. చాలామంది చేసేది ఏంటంటే టూ స్టెప్ వెరిఫికేషన్కి ఎప్పుడు కూడా ఓటీపీ పెట్టుకుంటుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే మనం ఏదైనా ఛానల్ లాగిన్ అయినప్పుడు ఓటీపీ అనేది వస్తూ ఉంటుంది కదా, ఇలా ఓటీపీ పెట్టుకుని ఓటీపీ ద్వారా హ్యాక్ అవ్వదు అని అనుకుంటారు. కానీ నిజానికి ఓటీపీని చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అది సిగ్నల్ ద్వారా, ఏదైతే ఈ సిగ్నల్ టవర్స్ ఉంటాయో ఆ టవర్స్ ద్వారా ఆ ఓటీపీస్ని ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఈ ఓటీపీస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు అనమాట. క్యాప్చరింగ్ అంటూ ఉంటారు వీటిని. ఈ క్యాప్చరింగ్ చేసి ఓటీపీస్ అన్నింటినీ కూడా చేంజ్ చేసి ఈజీగా మన ఛానల్ని అయితే హ్యాక్ చేసేస్తారనమాట. మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే మన చాలా ఇంటర్నెట్లో మనం చాలా బ్రౌజర్స్ని యూజ్ చేస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఛానల్ని గ్రో చేసుకున్నప్పుడు మీ ఛానల్ మెయిల్ ఐడి అనేది ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ మెయిల్ ఐడి అనేది ఎవరికి తెలియకూడదు. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అవుతుంది. మీ ఛానల్ ఐడి మెయిల్ ఐడి యూస్ చేసే డివైస్ ఏదైతే ఉంటుందో ఆ డివైస్లో ఎటువంటి బ్రౌజింగ్స్, కానీ మీరు అనుకోవచ్చు బ్రో నువ్వు ఎట్లా చెప్తున్నావు, మరి నేను బ్రౌజింగ్ చేసేయాలంటే ఖచ్చితంగా నేను ఒక చిన్న యూట్యూబర్ని, నాకు బ్రౌజింగ్ చేయాలంటే ఒకటే కంప్యూటర్ ఉంది ఒకటే ఫోన్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు క్లౌడ్ ఫోన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వర్చువల్ బాక్స్ ద్వారా కంప్యూటర్లోనే రెండు కంప్యూటర్స్ని అయితే యూస్ చేయొచ్చు. ఆ విధంగా మీరు రెండు కంప్యూటర్స్ని ఒకే కంప్యూటర్లో క్రియేట్ చేసుకుని వేరే కంప్యూటర్లో వేరే ఛానల్ని అయితే, అంటే వేరే ఒక బ్రౌజింగ్ని అయితే మీరు యూస్ చేసుకోండి. అండ్ అలాగే అనఫీషియల్ వెబ్సైట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిషింగ్ మెయిల్స్ అని ఎట్లా వస్తాయంటే, మనం మన ఛానల్లో అబౌట్ సెక్షన్లో మనం ఇచ్చిన మెయిల్ ఐడిని యూస్ చేసుకుని హ్యాకర్స్ మనకు పంపించిన మెయిల్ ఐడిస్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అయితే హ్యాక్ అవుతుందని చెప్పాను కదా. అట్లానే ఇప్పుడు మీరు మెయిల్ ఐడిని ఇవ్వడం వల్ల ఈ పొరపాటు జరిగింది. అక్కడ మీరు మీ మెయిల్ ఐడి అది కాకుండా ప్రమోషన్కి సపరేట్ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ఛానల్ని హ్యాక్ చేయడం హ్యాకర్కి కొంచెం కష్టం అవుతుంది. ఫిషింగ్ మెయిల్స్ అనేది రావడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆ ఫిషింగ్ మెయిల్స్ని పంపించే మెయిల్ ఐడిని కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫోన్లు అయితే యూస్ చేయకండి. అది కొంచెం ప్రాబ్లం అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం హ్యాకర్స్ టార్గెట్ చేసేది ఎవరిని అంటే ఈ 20,000 to 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వారిని, లేదా పెద్ద యూట్యూబర్స్ని కూడా టార్గెట్ చేస్తారు. మ్యాక్సిమం పెద్ద యూట్యూబర్స్ అయితే పడరు అనమాట. పెద్ద యూట్యూబర్స్ని ఎలా పడేస్తారనే దాని గురించి కూడా ఇప్పుడు మీకు చెప్తానమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, అదే ఇక్కడ నుంచి తర్వాత ఏంటి అంటే మనలో చాలామంది ఏంటంటే పాస్వర్డ్స్ని మన బ్రౌజర్లో సేవ్ చేస్తూ ఉంటారు. అంటే మనం పాస్వర్డ్ ఏదైనా టైప్ చేసి ఓపెన్ చేసినప్పుడు, ఏదైనా వెబ్సైట్ కానీ మన జీమెయిల్ కానీ ఓపెన్ చేసినప్పుడు పైన పాస్వర్డ్ సేవ్ అని కనిపిస్తుంది కదా, పాస్వర్డ్ సేవ్ చేస్తుంటారు. దయచేసి అట్లా ఎవ్వరు చేయమాకండి. పాస్వర్డ్ని ఎప్పుడు కూడా మన బ్రౌజర్స్లో మనం చేసుకోకూడదు. అండ్ కుకీస్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్కి సంబంధించిన వెబ్సైట్స్ ఏంటంటే కుకీస్ అలౌడ్ అని చెప్పేసి కింద మనం వెబ్సైట్లోకి వెళ్ళడానికి కుకీస్ని అలౌ చేసిన తర్వాతే ఆ వెబ్సైట్ని మనం యూస్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇస్తూ ఉంటుంది. అలాంటి వెబ్సైట్స్లో కూడా వెళ్ళకండి. ఎందుకంటే మీ కుకీస్ని అయితే ఎప్పుడైతే వాళ్ళు మీ పాస్వర్డ్స్ని సేవ్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం వెబ్సైట్స్ చేసే పని, ఫేస్బుక్ కానీ ఇలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ కానీ పెద్ద పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్స్ కానీ చేసే పని ఏంటి అంటే మన డేటాని అమ్ముకోవడం. అంటే మన డేటాని వీళ్ళు అమ్మేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మీరు మీ పాస్వర్డ్స్ని ఎక్కడా కూడా సేవ్ అయితే చేయకూడదు. ఇది చేశారంటే ఖచ్చితంగా మీ ఛానల్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఇందాక చెప్పాను కదా పాస్వర్డ్స్ అంటే మన ఛానల్ పేరు మన పేరే పెట్టుకోవడం, లేకపోతే మన ఫ్యామిలీ వాళ్ళ పేర్లు పెట్టుకోవడం. వీక్ పాస్వర్డ్స్ పెట్టుకోవద్దు. వీక్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల కూడా మన ఛానల్ హ్యాక్ అవుతుంది. 1, 2, 3, 4 వన్ నుంచి 9 వరకు పెడతా ఉంటారు, లేకపోతే 10 వరకు పెడతా ఉంటారు. ఇట్లా పెట్టినప్పుడు ఏమైందంటే మన ఛానల్ అనేది హ్యాక్ అవుతుంది. ఒక యూనిక్ వర్డ్స్ అని యూస్ చేయాలి, యూనిక్ క్యారెక్టర్స్ని యూస్ చేసుకుని మన పాస్వర్డ్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పాస్వర్డ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు కొంచెం యూనిక్గా ఉండే పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్ని బైపాస్ చేస్తారని చెప్పాను కదా, చాలా ఈజీ అది బైపాస్ చేయడం, క్యాప్చర్ చేయడం ఇవన్నీ కూడా ఒకటే. పాస్వర్డ్స్ని క్యాప్చర్ అయితే చేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు
టాప్ ఛానల్స్ని ఎట్లా హ్యాక్ చేశారు. చెప్పాను కదా మీకు మీ ఛానల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ పాస్వర్డ్స్ని ఎట్లా ఉంచుకోవాలి ఏంది అని చెప్పేసి. టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే మీ ఛానల్కి పెట్టుకోకండి. డైరెక్ట్ మీరు ఎట్లా పెట్టుకోవాలంటే, మీ ఛానల్ లాగిన్ అవుతున్నప్పుడు మీ ఫోన్కి ఒక పైన నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఏంటంటే, మీ ఛానల్ మీ మెయిల్ ఐడి లాగిన్ అవుతున్నప్పుడు ఎస్ఆర్ఓ అని చెప్పేసి వచ్చి ఒక నెంబర్ వస్తుంది. అట్లా పెట్టుకోండి. అట్లా పెట్టుకున్నప్పుడు కొంచెం హ్యాక్ చేయడం అయితే కష్టం అవుతుంది అనమాట. కాబట్టి టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే దయచేసి అందరూ ఆన్ చేసుకోండి. కానీ ఓటీపీ మాత్రం పెట్టుకోవద్దు. అంటే మీ మొబైల్కి ఓటీపీ వచ్చేలా పెట్టుకోవద్దు, ఓన్లీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేలా మాత్రమే పెట్టుకోండి. అండ్ ఇక్కడ పెద్ద పాపులర్ ఛానల్స్ని ఎట్లా హ్యాక్ చేస్తారు. ఇప్పుడు చిన్న ఛానల్స్కి ప్రమోషన్స్ కోసం అని చెప్పేసో, లేకపోతే డబ్బులు వస్తాయనో, లేకపోతే వ్యూస్ వస్తాయనో, డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్కి అట్రాక్ట్ అవుతారు. కానీ ఆల్రెడీ ఒక 5 lakh 3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న క్రియేటర్స్ ఎవరు కూడా ఇలాంటి చిల్లర చిల్లర వాటికి అట్రాక్ట్ కారు అనమాట. అప్పుడు వీళ్ళు అట్రాక్ట్ కానున్నప్పుడు ఏం చేస్తారంటే, హ్యాకర్స్ వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తారు. అంటే ఏంది, వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ పెట్టడం, లేదా వాళ్ళకి సంబంధించిన అంటే ఇప్పుడు ఇలా ఫిషింగ్ మెయిల్స్ మ్యాక్సిమం ఫిషింగే పెడతారు. ఫిషింగ్ అవ్వలేనప్పుడు సపోజ్ వాళ్ళకి ఏమి ఇష్టం అనే దాని గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఎలాగంటే, యూట్యూబ్ ఏపీఐ అని చెప్పేసి డేటాబేస్ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మనకి యూట్యూబ్లో గ్లిచెస్ వస్తూ ఉంటాయి. గ్లిచెస్ అంటే, మొన్న రీసెంట్గా ఫిబ్రవరి 8న ఉన్న రెవెన్యూ అనేది యాడ్ కాలేదని, లేకపోతే జనవరి 6న వ్యూస్ అని వ్యూస్ యాడ్ కాలేదని, ఇలా డిసెంబర్ మంత్లో కొన్ని కొన్ని మనకి గ్లిచెస్ వస్తూ ఉంటాయి కదా. కొన్ని కొన్నిసార్లు మన యూట్యూబ్ మొత్తం సర్వర్ డౌన్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇట్లాంటివి జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, యూట్యూబ్ డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసుకుని, అంటే యూట్యూబ్ అనే కదా గూగుల్కి సంబంధించిన డేటాబేస్ మొత్తం కూడా హ్యాకర్స్ ఈజీగా జస్ట్ 500 rupees 1000 rupees పెట్టేసి కొనేసుకుంటూ ఉంటారు. డార్క్ వెబ్లో చాలా అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు ఏదైతే ఈ డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కొనుక్కొని, ఈ యూట్యూబర్స్కి సంబంధించిన పాపులర్ యూట్యూబర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎట్లాంటి ఇష్టం, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, డేట్ ఆఫ్ బర్త్లు వీటితో సహా మొత్తం ఉంటుంది కాబట్టి, ఈ డేటా వీటిని యూజ్ చేసుకుని ఛానల్ని అయితే హ్యాక్ చేసేస్తూ ఉంటారు. హ్యాకింగ్లో చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది హ్యాక్ చేసేసి కేవలం వాళ్ళు మన యాడ్సెన్స్లో ఉన్న రెవెన్యూని మాత్రమే తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మన ఛానల్ని తీసుకుని ఛానల్లో మొత్తం లోగోస్ చేంజ్ చేయడం, మన వీడియోలు డిలీట్ చేయడం, ఏవేవో వీడియోలు అప్లోడ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. కొంత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో బిహేవ్ చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం వీళ్ళు చేసేదంతా కూడా మన ఛానల్ యొక్క రెవెన్యూని తీసుకోవడం కోసం, అండ్ మన ఛానల్ని అమ్మేయడం కోసం మాత్రమే చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఏంటంటే, ఈ పాపులర్ క్రియేటర్స్ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్స్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడుతుంటారు. అంటే ఎలాగంటే, చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్ని కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా వేరే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ని ఛానల్ యొక్క మెయిల్ ఐడితో క్రియేట్ చేస్తారు. దయచేసి అట్లాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే అలా క్రియేట్ చేసిన మన మెయిల్ ఐడి ఎవరికి తెలియదని మనం అనుకుంటాం, కానీ మన మెయిల్ ఐడి అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనల్ని మనం కాకుండా చాలా కళ్ళు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే హ్యాక్ కాదు. అండ్ ఇక్కడ చెప్పాను కదా మీకు, మీ ఫిషింగ్ మెయిల్స్ గురించి అండ్ కొన్ని అన్అఫీషియల్ వెబ్సైట్స్ గురించి చాలామంది అనుకుంటుంటారు. ప్లేస్టోర్లో ఉండే యాప్స్ అన్నీ కూడా ఏవి, ఇవన్నీ ట్రస్టెడ్ యాప్స్ అనుకుంటుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు కైన్ మాస్టర్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, ట్రస్టెడ్ యాప్స్ అని అనుకుంటుంటారు. నిజానికి అన్నీ ట్రస్టెడ్ యాప్స్ కాదు, కొన్ని ఫేక్ యాప్స్ కూడా ప్లేస్టోర్లో ఉంటాయన్నమాట. అవి మన ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు తీసుకుంటూ ఉంటాయి. చాలామంది అడల్ట్ యాప్స్కి, అంటే ఈ మధ్యన వచ్చిన కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకుని అందులో మన మెయిల్ ఐడిస్ని ఇచ్చి ఇట్లా చేస్తున్నారు. నేను చూసిన చాలామంది నా ఫ్రెండ్స్ కానీ, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే, యూత్ అట్రాక్ట్ అవ్వడం వల్లే ఆటోమేటిక్గా మన డేటా అనేది బయటకు వెళ్ళిపోతుంది. మన డేటా బయటకు వెళ్ళడం అనేది చాలా చాలా డేంజరస్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఫోన్ని మీ యూజ్ చేసేటప్పుడు కానీ, కంప్యూటర్ని యూజ్ చేసేటప్పుడు కానీ కొంచెం నాలెడ్జ్తో బిహేవ్ చేయండి. ఈ వీడియోకి ఇంతగా. ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు ఎవరైనా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. అండ్ అదేవిధంగా నాకు ఫోన్ ఎలా చేయాలని అడుగుతున్నారు, కింద కాల్ మీ ఫోర్ అని చెప్పేసి కాల్ మీ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు నాకు అక్కడి నుంచి అయితే కాల్ చేసి అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి అయితే ఇవ్వలేకపోతున్నాను. 30-40 వేల మెసేజ్లు ఉంటే ఎక్కడ రిప్లై ఇవ్వగలం, దాని మీద చాలామంది పెడుతూనే ఉన్నారు. ఇంకా నేనైతే ఏం చేయలేను కాబట్టి, అంతే కలిసి వీడియో ఒక లైక్ చేయండి. నేను ఇంకా మోటివేషనల్గా ఫీల్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.